హలో ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాన్ మాట్లాడుతున్నాను. అంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేనేంటంటే మ్యోకో అనే ప్లేస్కి వచ్చాయన్నమాట. ఇదంతా ఏంటంటే ఒక పీఠభూమి లాంటిది అనమాట. కోగెన్ అంట, అంటే హై రైజ్గా ఉన్నది దాని ఈ ప్లేస్ అనమాట. ఇదంతా చుట్టుపక్కలన్నీ ఏంటంటే స్కీయింగ్ ప్లేసులు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్కీయింగ్ ప్లేసులు ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే సుగి అనే ట్రీస్ అనమాట. ఇవి సీడర్, ఇంగ్లీష్లో సీడర్ ట్రీస్ అంటారు. మన కన్స్ట్రక్షన్కి కానీ తర్వాత ఏదైనా చేయటానికి కానీ వుడ్ చెక్కలు వాడటానికి ఈ మొత్తం డెవలప్ చేశారనమాట. అయితే ఏమైందంటే జపాన్లో ఒక మీకు అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ జపాన్లో ఏమైందంటే పూర్వకాలం అంటే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ముందు ఏంటంటే జపనీస్ గవర్నమెంటు ఈ చెట్లు అన్ని కొండలు ఉన్నాయి కదా, ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ రాకుండా ఉండటానికి ఏం చేసిందంటే రైతుల్ని ఈ చెట్లు పాతండి అని చెప్పిందనమాట. సో పాతమంటే విపరీతంగా దానికి ఏంటంటే సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంటు. ఈ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వటం వల్ల ఏంటంటే రైతులంతా ఈ సుగి ట్రీస్, ఈ సీడర్ ట్రీస్ కొన్ని లక్షల కోట్ల ఎకరాలన్నీ పాతేశారనమాట. పాతేసిన తర్వాత ఏమైందంటే వీటిని కొట్టి కిందకి తీసుకురావాలి, ఎందుకంటే ఈ చెట్లతో ఇల్లు కట్టచ్చు అనమాట. అంతకుముందు జపాన్ ఇంపోర్ట్ చేసుకునేది వుడ్. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ వుడ్ ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలోనే పండించి దాన్నే వాడచ్చు కదా, ఇంత ల్యాండ్ ఉంది కదా అని అనుకున్నారు. అయితే ఏమైందంటే కొన్నాళ్ళ తర్వాత చెట్లన్నీ పెరిగినాయి, బాగా ఫారెస్ట్లా తయారైనాయి. అయిన తర్వాత ఏంటంటే ఫారిన్ నుంచి వచ్చే చెట్లు వుడ్ ఇంపోర్ట్ చేసుకోవడం వలన ఏంటంటే మనకి రేటు తగ్గిపోయిందనమాట. ఇప్పుడు కెనడా నుంచి, తర్వాత డెన్మార్క్ అని, తర్వాత ఇండోనేషియా అని, అలా రకరకాల దేశాల నుంచి ఇలాగా వుడ్ వస్తుందన్నమాట. ఎందుకంటే జపాన్లో ఒక ట్రీని, ఈ ట్రీ ఉంది కదా, ఇది 50 ఏళ్ళు అనమాట, ఒక చెట్టు 50 ఏళ్ళు ఉంది. ఈ చెట్టుని కట్ చేసి కిందకి తీసుకొచ్చి, మౌంటైన్ నుంచి కిందకి తీసుకొచ్చి అమ్మితే అదేంటంటే డబ్బులు అవ్వవు అనమాట. ఎందుకంటే కట్ చేసిన వాళ్ళకి ఇక్కడ లేబర్ ఛార్జెస్ చాలా ఎక్కువ. అందుకని కట్ చేసి కింద తీసుకొచ్చినా దానికన్నా ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుని కెనడా నుంచి కానీ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాడితే ఇంకా చీప్ అనమాట. అందుకని ఈ చెట్లు ఏంటంటే జపాన్లో ఫారెస్ట్ ఆల్మోస్ట్ 74% ఎంతో ఉంది, 64% నుంచి 74% దాదాపు ఉంది. ఇదంతా ఏంటంటే బాగా పెరిగిపోతుంది అనమాట, ఫారెస్ట్ బాగా విపరీతంగా పెరిగిపోతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒక చెట్టుకి మధ్యలో 2.2 మీటర్స్ గ్యాప్ ఉండాలన్నమాట. ఈ గవర్నమెంటు ఇది చెట్లు అమ్మటానికి కుదరట్లేదు కాబట్టి ఏమవుతుందంటే దాని మధ్యలో కట్ చేసేవాళ్ళు లేక ఆ ఫారెస్ట్ ఏరియా కూడా బాగా పెరిగిపోతుంది అనమాట. అయితే వీటిని మంచిగా వాడాలంటే, ఈ చెట్లు బాగా పెరగాలంటే చెట్టుకి మధ్యలో గ్యాప్ ఉండాలన్నమాట. సో ఈ గ్యాప్ ఏం చేయాలి ఏంటని సిటీ ఆఫీసు బాగా ఆలోచిస్తుంది. మన ఫ్రెండ్ ఉన్నారు కదా మియాగావసాను, ఈయన ఏంటంటే ఇక్కడ కొన్ని లక్షల ఎకరాలు ఆయన సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో దాన్ని ఏం చేద్దాము ఏంటి అని ఈ నాతో కూడా కన్సల్ట్ చేస్తున్నారన్నమాట, ఏం చేస్తే బాగుంటుంది అని మన ఐడియా కూడా అడుగుతున్నారు. మనకున్న ఐడియాస్ మనం కొంచెం చెప్తున్నాం అన్నమాట ఆయనకి, అంటే నాది ఈ ఫీల్డ్ కాదు కానీ ఏం చేయొచ్చు అనేది కొంచెం ఆలోచిస్తున్నాను అన్నమాట. సో అయితే వాళ్ళు ఒకసారి సరే ఎన్ని ఎలా ఉంది ఏంటి నీకు చూపిస్తాను ఒకసారి రా అన్నారు. అందుకని నేను ఇటు వచ్చానమాట. సో మనకి కావాలంటే ఇదంతా మన చేతిలోకి వస్తుంది అన్నమాట, కావాలంటే అంటే ఒక ఐడియా కోసం అన్నమాట మీకు చెప్తున్నాను. సో ఇలాగా ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ దాదాపుకి ఒక ఈ చిన్న పీసే ఒక 40 హెక్టార్లు అంటే ఒక 80 నుంచి 100 ఎకరాలు దాదాపు ఉందన్నమాట. అలాగే కొన్ని 1000 లక్షల ఎకరాలు ఉన్నాయన్నమాట. సో ఇది జపాన్లో అడవులు ఇలా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనుషులకి పెట్టే ఫీ ఉంటుంది కదా కట్ చేయడానికి, ఆ ఫీ చాలా ఎక్కువైపోవటం వలన ఇక్కడ ఏం చేయలేక వదిలేయాల్సి వస్తుంది అన్నమాట. అందుకని అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాగా నేచరు మనుషులు రేట్ తగ్గిపోవటం వలన నేచర్ పెరుగుతుంది, తర్వాత ఆక్సిజన్ కానీ మంచిగా అన్ని రకాలుగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కొండల ఏరియాలు అన్నమాట, కొన్ని 1000 ఎకరాలు అన్నీ ఇలా ఉన్నాయి. ఇదేంటి ఇప్పుడు ఇవాళ ఏంటంటే చాలా వెదర్ బాగుంది చూడండి, ఇవాళ స్నో ఇది ఎలా పౌడర్లా పడుతుంది అన్నమాట. చూసారా, ఇదంతా నిన్న పడిన స్నో. పొలాలు ఉన్నాయి, ఇవన్నీ పొలాలు అన్నమాట, ఇవన్నీ రైస్ ఫీల్డ్స్. ఈ స్నో అంతా ఏంటంటే జపాన్లో మీరు చూడండి, ఇక్కడ స్నో వాటర్ కనబడుతుంది కదా, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి వాటర్. మీరు ఈ వాటర్ అంతా ఏంటంటే ఈ స్నో నెమ్మదిగా కరిగి వెళ్తుందన్నమాట. అందుకని ఏంటంటే జపాన్లో
మనకి వాటర్ ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల టన్నులు ఐస్ ఇలా పడి అది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అన్నమాట. కరిగి నదులు, సెలయేర్లు, సముద్రాలు ఇలా అన్నింటిలోకి వెళ్తూ ఉంటుంది. తర్వాత భూమిలో కూడా చాలా ఇంకుతుంది అన్నమాట. జపాన్లో మన ఇండియాలో లాగా బోర్వెల్స్ వేసి నీళ్లు లాగటానికి పర్మిషన్ లేదు, బ్యాన్ చేశారనమాట. ఎందుకంటే అంత చేయాల్సిన అవసరం లేదు. ఎటు చూసినా కానీ మీకు వాటర్ సస్యశ్యామలంగా మీకు దొరుకుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే ల్యాండ్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే జపాన్ అంత ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది, అందువల్ల చేసేవాళ్ళు లేరు. అగ్రికల్చర్లో రైతులంతా దాదాపుగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు పనిచేస్తున్నారు. మిగతా యూత్ అంతా ఏంటంటే సిటీస్లోకి వచ్చి పనిచేస్తున్నారు. చూసారా వాటరు ఇది ఎలా మెల్ట్ అవుతుంది? కొన్నాళ్ళు ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అయితే ఇది కూడా గడ్డగట్టిపోద్ది అనమాట. నీళ్లు పైన లేయర్ లాగా పట్టేసి కింద మాత్రం నీళ్ళు వెళ్తూ ఉంటాయన్నమాట. సో ఈ వాటర్ కూడా చాలా కంట్రోల్గా చేయాలి. జపాన్ ఏంటంటే ఈ వాటర్ ఇరిగేషన్ కంట్రోల్లో చాలా అడ్వాన్స్గా ఉంది. ఏంటంటే ఇప్పుడు కాదు, దాదాపుగా 400-500 ఏళ్ళ నుంచి కూడా జపనీస్ రైతులు ఏంటంటే వాటర్ని ఎలాగ సమృద్ధిగా అన్ని వైపులకి తిప్పి పొలాలకు అన్ని వైపులకు వచ్చేటట్టు చేయాలనేది వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచించి ఏదో పీరియడ్ నుంచి చేశారనమాట. దాదాపు 200 నుంచి 400 ఏళ్ళ ముందు అంతా చేశారు. సో అలాగా జపాన్లో మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ అగ్రికల్చర్ ల్యాండ్ చాలా అవైలబిలిటీ ఉంది, కానీ చేసే పొలం చేసేవాళ్ళు లేరు. దానివల్ల ప్రాబ్లం అన్నమాట. కాకపోతే గవర్నమెంట్ చాలా రైతులకి సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇది అన్నమాట ఇక్కడ ఉన్న విషయం. కొన్నాళ్ళైన తర్వాత అంటే ఈ స్నో ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది కదా, నేను చెయ్యెత్తే కూడా అందనంత ఎత్తు వరకు ఇంతవరకు పడుద్ది అనమాట. 3.5 మీటర్లు 3 మీటర్ల వరకు స్నో వస్తుంది ఇక్కడ. అప్పుడేంటంటే ఈ రోడ్లోకి రాలేము కూడా అనమాట. ఆల్రెడీ ఇక్కడికి రావడానికి స్నో ఉంది. అప్పుడేంటే మిషన్తో రోడ్ అంతా క్లీన్ చేసి స్నో పక్కకేస్తే కానీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఏది రోడ్డో ఏది రోడ్డు కాదో కూడా తెలియదు అనమాట. సో అలా అనమాట. ఇదంతా ఒకరోజు 2 రోజుల్లో పడిన స్నో చూడ ఇలాగా 1 మంత్ 2 మంత్స్ పడితే మనం దాటి వెళ్ళిపోద్ది అనమాట అంత పైకి. ఆ పైకి వెళ్తేమో దాదాపుగా 9 మీటర్ల స్నో పడుద్దంట. ఈ చుట్టుపక్కలేమో 3 మీటర్లు 3.5 మీటర్ల వరకు స్నో పడుద్ది అనమాట. సో ఒక 5 నెలల నుంచి 6 నెలలు రైతులు ఏం చేయటానికి లేదు. ఓన్లీ మే నుంచి ఇక డిసెంబరు లోపు ఏదైనా చేయాలంటే చేయొచ్చు. మిగతా టైం అంతా ఖాళీగా ఇంట్లో కూర్చొని హీటర్ పెట్టుకుని కూర్చోవాలి. లేకపోతే ఏంటంటే బయట ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ నాకు అలవాటే కోల్డ్ కాదు, ప్రాబ్లం లేదు. ఇక్కడ టెంపరేచరు 1 డిగ్రీ కానీ 2 డిగ్రీలు అలా ఉన్నాయన్నమాట. నాకేంటంటే నేను నా ఫ్యామిలీ, మా వైఫ్ కానీ పిల్లలు కానీ అందరం వీఆర్ స్కీయర్స్ అనమాట. మేమంతా స్కీ చేస్తాం. అంత పెద్ద మౌంటైన్ నుంచి కూడా ఈజీగా స్కీయింగ్లో వచ్చేస్తాం. మాకేం ఇబ్బంది లేదు. స్నో అలవాటు అయిపోయింది. హీట్ తట్టుకోవడం కష్టం అవుతుంది అన్నమాట నాకు. అది విషయం. ఉంటాం మరి. థ్యాంక్ యూ.